కన్నులెత్తి చూస్తే ఎటువైపు ఖాళీ స్థలం కనిపించడం లేదు. ఏ ఒక్కరికి కూడా నాతో పాటు నడవలసిన అవసరం లేదు. అయినా కూడా వేల సంఖ్యలో పొద్దుటి నుంచి అడుగులు అడుగులు వేశారు. ఒకవైపున కష్టాలు చెబుతూ బాధలు చెబుతూ అర్చీలిస్తూ, మరోవైపున నా భుజాన్ని తడుతూ, అన్న నీకు తోడుగా మేమంతా ఉన్నామన్నా అంటూ నాతో పాటు అడుగులో అడుగు వేశారు. అలా నడుచుకుంటూ వచ్చి ఈ రోడ్డు మీద ఈ దుమ్ములో ఈ ధూళిలో ఇలా నిల్చొని ఉండవలసిన అవసరం లేకపోయినా కూడా వచ్చి నిల్చొని చిక్కటి చిరునామలతోనే ఆప్యాయతను చూపిస్తా ఉన్నారు, ప్రేమాను రగాలు పంచి పెడతా ఉన్నారు, ఆత్మీయతను చూపిస్తా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అమ్మకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమానురాగాలకు, ఆత్మీయతలకు ముందుగా రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ టెక్కని గురించి మాట్లాడే ముందు ఒకసారి టెక్కని గత చరిత్రలోకి కూడా పోవాలి. ఇదే నియోజకవర్గం నుంచి 1994 సంవత్సరంలో అప్పట్లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని ఇక్కడి నుంచే ప్రజలు గెలిపించారు. ఇక్కడి నుంచే ప్రజలు గెలిపించిన అదే సంవత్సరంలోనే జరిగినదేమిటి మీ అందరికీ కూడా తెలుసు. ఎన్నికలు అయిపోయిన వెంటనే సొంత కూతుర్నిచ్చిన మామ ఎన్టీ రామారావు గారిని వెనకాల నుంచి పొడిచిన వ్యక్తి ఎవరో తెలుసా? తెలుసా ఎవరో? అదే చంద్రబాబు గారు ఇవాళ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు కూడా పొడుస్తూనే ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారి కొలువులో ఇక్కడి నుంచి ఎన్నుకోబడ్డ మన మంత్రి అవినీతి విశ్వస్వరూప్, ఆయనకు ఈ పేరు కూడా ఇక్కడి నుంచే వచ్చింది అని కూడా ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. ఈయన గురించి ప్రజలు ఇక్కడ చెప్పుకొస్తూ, అన్న మా మంత్రి తాటి చెట్టంత ఎత్తైతే ఎదిగాడు కానీ ప్రజలకు మాత్రం ఈతకాయంత మేలు కూడా చేయలేదన్నా అని చెప్పి ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు.
ఇక్కడ ఈ పెద్ద మనిషి ఈ మంత్రి గారి గురించి, ఈ మంత్రి గారి పేరు అచ్చెన్నాయుడు. ఈయన గురించి రకరకాలుగా చెప్పుకొస్తా ఉన్నారు, ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. అన్న ఆముదాల వలస నర్సన్నపేట ఇచ్చాపురం నియోజకవర్గంలో జరిగే ఇసుక దందాలకంతా కూడా మా మంత్రి అచ్చెన్నాయుడే బిగ్ బాస్ అన్నా అని చెప్పి ఈయనే లంచాలు తీసుకుంటాడన్నా, ఈయనే మొత్తం వ్యవహారాన్ని నడుపుతాడన్నా. ఇక్కడ నుంచి లంచాలు ఏకంగా చిన్నబాబు దగ్గరికి పెద్దబాబు దగ్గరికి కూడా ఇక్కడే ఇదనే చేరవేస్తాడన్నా అని చెప్పుకుంటా ఉన్నాడు. ఇదే నియోజకవర్గంలో ఈయన గురించి చెప్పుకొస్తూ అన్నా, ఈ నియోజకవర్గంలో ఏ కాంట్రాక్ట్ పని జరిగినా కూడా ఆ చేసే వ్యక్తి సాక్షాత్తు మా అచ్చెన్నాయుడు తమ్ముడు మా హరిప్రసాద్ మాత్రమే కనిపిస్తాడన్నా అక్కడ అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నా. ఇదే నియోజకవర్గంలో నీరు చెట్టులో జరిగిన అవినీతి గురించి చెప్పుకొస్తూ ప్రజలు అన్నా, అవినీతికి సీతాసాగరము దిమిలాడ చెరువులు వీటికి ఉదాహరణగా ఇప్పటికి కూడా చెప్పుకోవచ్చన్నా అని కూడా చెప్పుకొస్తా ఉన్నారు ప్రజలు. ఇదే టెక్కలిలో ఎకరా 5 కోట్ల విలువ చేసే 3 ఎకరాల ఆర్టీసీ స్థలాన్ని ఏకంగా మంత్రి దగ్గరుండి తన బినామీలకు ఇప్పు చూపించుకున్నాడన్నా అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు ఇక్కడ ప్రజలు. ఇక్కడ ప్రజలు సాక్షాత్తు ఈ మంత్రి గారి గురించి చెబుతూ అన్నా, తెక్కలిలో కార్పొరేషన్ ద్వారా వచ్చే 1 కోట్ల డబ్బులు కూడా కమిషన్ల కక్కుర్తిపడే మంత్రి ఎవరైనా ఉంటాడు అంటే అది మా మంత్రి అన్నా అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు ఇక్కడ ప్రజలు. చివరికి మరుగుదొడ్ల మంజూరు కూడా 2000 నుంచి 3000 రూపాయలు లంచాలు ఇచ్చుకోవాల్సిన అద్వానమైన పరిస్థితిలో ఉన్నామన్నా అని చెప్పి ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. ఇక్కడ అంగన్వాడీతో సహా చిన్న చితుక పోస్టర్ని కూడా అమ్ముకునే దుర్గతి ఇవాళ మా మంత్రికి ఇక్కడే ఇదే నియోజకవర్గంలో కనిపిస్తా ఉందన్నా అని చెప్పుకొస్తా ఉన్నారు ప్రజలు. ఇదే నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారనే నెపంతో కోటబొమ్మాని మండలంలో ఎలమంచిని సహా ఏకంగా 1500 మంది పెన్షన్లకు కట్ చేస్తే ఆ 1500 మంది కూడా కోర్టులకు వెళ్లి పెన్షన్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితిలో కోర్టులు ఏకంగా చివాట్లు పెట్టిన పరిస్థితి కూడా ఇదే నియోజకవర్గంలో కనిపిస్తుందన్నా అని చెప్పి ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు. 26 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచులకు ఏకంగా అధికారంలోకి వచ్చిన వెంటనే చెక్ పవర్లను రద్దు చేసిన ఘనత ఇదే నియోజకవర్గంలోనే కనిపిస్తుందన్నా అని చెప్పుకొస్తా ఉన్నారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.